ఇప్పుడు చూస్తే వైఎస్ఆర్సిపిలో బోరగడ్డ అనిల్ కుమార్ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని చాలా దారుణంగా మాట్లాడిన వ్యక్తి అవును టీడీపీలో చూసుకుంటే రాజేష్ ఉన్నారు కౌంటర్ ఇవ్వడానికి మరి ఇదే మీ జనసేనలో ఎవరు ఉన్నారు మరి బోరగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి ఆర్పీఐ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అండి ఆయన వైఎస్ఆర్ పార్టీలో ఎటువంటి సంబంధం లేదు అలాగని ఆయనకి సభ్యత్వం కూడా లేదు అయితే ఆయన్ని వినియోగించుకొని చజ్జల రామకృష్ణారెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో జనసేన పార్టీని టార్గెట్ చేయాలని ఒక దళిత నాయకుడు టార్గెట్ చేస్తే తిరిగి రీకౌంటర్ ఇవ్వడానికి అవకాశం ఉండదని తను ఒక పావుగా వినియోగించుకొని చాలా దారుణంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబం మీద చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది తన ఇంట్లో వాళ్ళ ఆడ ఆడవాళ్ళ మీద కూడా సో అలాగే మరి రాజసింహాసన్ అన్న వ్యక్తి ఈరోజున ఇదే పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ వీడియోలు చేస్తా ఇదే పవన్ కళ్యాణ్ గారిని గతంలో తిట్టి కూడా వీడియోలు చేసి ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు తిట్ మళ్ళీ పొగిడి వీడియాలు చేసి హఠాత్తుగా ఈరోజు తిట్టడం రేపు పొగడడం ఎల్లుండు పార్టీ మారి వేసుకోవడం అది టీడీపీలో ఆయన జాయిన్ అవ్వడం జరిగింది మరి ఈ రోజున రెండు పార్టీలకి రెండు దళిత వర్గాల నుంచి కౌంటర్లు ఇచ్చే దళిత నాయకులు ఉండేటప్పుడు మరి జనసేన పార్టీకి ఎవరున్నారని మీరు అడుగుతూ ఉన్నారు ఈ నా జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా రేగిడి లక్ష్మణ్ అనే వ్యక్తి ఉన్నారు దళితత్త రాష్ట్ర అధ్యక్షుడే ఖచ్చితంగా నేను చెప్తాను ఇదే బోర్గడ్డ అనిల్ కుమార్కి నేను దాదాపుగా ఒక నాలుగైదు సార్లు నాకు ట్రెట్టింగ్ కాల్ చేస్తాడు ఆయన మాట్లాడడం జరిగింది ఆయన కౌంటర్ అవ్వడం జరిగింది మరి మాసాన రాజేష్ కూడా నేను చాలా వీడియోలు చేశాను ఆయన మీద మరి ఎదుర్కోవడానికి మా పవన్ కళ్యాణ్ గారు జోలుకొస్తే తోలు తీయడానికి మాత్రం ఈ రేగిడి లక్ష్మణరావు ఆల్వేజ్ ఎప్పుడు కూడా ఉంటాడు మా పార్టీకి ఖచ్చితంగా దళితుల యొక్క సపోర్టు తీసుకురావడానికి నిరంతరాన్ని కృషి చేస్తా దళితుల ఒక వర్గం నుంచి ఒక ఆరాన్ని క్రియేట్ చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా ఖచ్చితంగా అవన్నీ రేపు రెండు వేల ఇరవై నాలుగుకి సఫలం అవుతాయి సో ప్రతిపక్షాలు వేసే కౌంటర్లకి మేము మేము కౌంటర్ ఇవ్వడానికి నేనైతే మా పార్టీ తరఫున నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాను ఖచ్చితంగా ఎవరైతే దళిత వర్గాల నుంచి కౌంటర్ చేస్తే వీళ్ళు డిఫెన్స్ చేయలేరు అనుకున్నారో నేను కూడా డిఫెన్స్ చేయడానికి నేనేసే కౌంటర్లు వాళ్ళు తట్టుకోడానికి వాళ్ళు సిద్ధంగా ఉండాలని నేనైతే హెచ్చరిస్తూ ఉన్నా మహా రాజేష్ కానీ అలాగే బోరగడ్డ అనిల్కి కూడా నాలుగేళ్ల తర్వాత ఫస్ట్ హార్ట్ అటాక్ అని సృష్టించి ఈ రోజు ఎప్పుడైతే అవినాష్ రెడ్డిని వాళ్ళ నాన్నని విచారణకు తీసుకెళ్లారు మా నాన్నని అన్యాయంగా ఈ కేసులో ఇరికిచ్చారు అది అటాక్ అని అప్పుడు చెప్పిన అవినాష్ రెడ్డి ఈరోజు ఫ్యామిలీ పరంగా వాళ్ళకు వాళ్ళకు పడలేదు వాళ్ళ వాళ్ళే చంపుకున్నారని చెప్తాను మరి ఇదే మాట అప్పుడు చెప్పాల్సింది కదా మనం చూస్తూ ఉంటే మరి ఇదే అవినాష్ రెడ్డి గారు నేనే పోలీసులకు ఫోన్ చేసి చెప్పాను ఆయన చనిపోయారని ఇదే అవినాష్ రెడ్డి గారు స్వయంగా ఫోన్ చేసి చెప్పాను అన్నారు మరి ఏమని చెప్పారు ఆ రోజు ఇదే ఫోన్ కాల్ వైఎస్ భారతమ్మకు కూడా ఆ రోజు అర్ధరాత్రిపుడు ఫోన్ కాల్ వెళ్ళాయి ఎవరు చేశారు అర్ధరాత్రిప్పుడు ఫోన్ కాల్ భారతమ్మ గారికి ఇందులో భారతమ్మ గారు అస్తం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు అస్తం ఉందా లేదా అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరు కలిపి చేయించారా ఖచ్చితంగా రేపు ఈ విచారణలో బయటపడుతుందండి ఎవరైతే మరి సిబిఐ కిందట ఈ రెండు వేల పంతొమ్మిదిలో సిబిఐన వేయండి ఎవరు చంపారు కూడా ఈ ఇందులో చంద్రబాబు నాయుడు అస్తం కూడా ఉందని ఆ రోజున ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించడం జరిగింది మరి అదే మీరు అధికారంలోకి వచ్చారు కదా ఈరోజు మీరు ఎందుకు ఈ దర్యాప్తునే ఈ వేగవంతం ఎందుకు చేయలేకపోయారు మరి అదే సిపిఐ ఇప్పుడు మీరు వినియోగించవచ్చు కదా అంటే దొంగలు వీలే ఈ అంటే ఇంట్లో దొంగలు అంటారు ఇంటిలో ఉన్న దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేరు అన్నట్టు వాళ్ళే దొంగలు వాళ్ళేమో దొంగే దొంగ అనే ప్రచారం చేస్తూ ఉంటే ఉంటుంది వీళ్ళు రోజుకొక కట్టు కథ చెప్తా ఉన్నారు వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయిన రోజు ఆయనకి గుండుపోటు వచ్చింది ఆయన బాత్రూమ్కి వెళ్ళి పడిపోయారు చనిపోయారు అని చెప్పారు ఆ మరస్ట్ లేదు ప్రత్యర్థులు వచ్చి వాళ్ళకి ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళు వచ్చి కత్తులతో అలాగే గొడ్డలతో దాడి చేసి అన్నారు తర్వాత మరస్ట్ డే మళ్ళీ ఒక స్టేట్మెంట్ మార్చేశారు లేదు లేదు ఇది చంద్రబాబు నాయుడు చేసిన కొట్ర అన్నారు అరే ఇవి కథలన్నీ పోయి ఇప్పుడేమో మళ్ళీ ఇప్పుడు వివేకానందరెడ్డి గారు మతం మార్చుకున్నారు ఒక మైనార్టీ ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఈ రోజున ఆస్తుల కోసం అదే ఈ కూతురు అయినటువంటి సునీత గారు వాళ్ళ అల్లుడు కలిపి హత్య చేయించారు అని ఇంకొక కొత్త కథ అనేది తెరపైకి తీసుకొచ్చారు వీళ్ళిద్దరికి బీటెక్ రవి టీడీపీ నాయకుడు సహకరించారు వీళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని ఇంకో పాయింట్ తీసుకొచ్చారు ఎస్ అంటే ఈ అవినాష్ రెడ్డికి ఇన్ని రకాలుగా జరిగే ఆ రోజే తెలుసు కదా మరి ఇన్ని స్టేట్మెంట్లు ఎందుకంటే మార్చారు తెలియట్లా అంటే అనేది నిలకడగా అండి అంటే ఎప్పటికైనా నిజం నిజమేనండి నిజాన్ని ఎవరు కూడా మార్చలేరు దాన్ని అరచేతిలో మన సూర్యుని ఎలాగ ఆపలేమో నిజాన్ని కూడా మన దాయనము ఎప్పుడైనా బయటపడుతుంది ఎన్ని సంవత్సరాలైనా ఈరోజున అదే రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారు దాదాపుగా నలభై తొమ్మిది నెలల్లో అవుతుంది ఇప్పుడు కూడా ఎవడు నిజంగానే ఒక మహిళ అయ్యుండి ఎంతో గట్స్ ఉండాలండి ఒక రాష్ట్ర సీఎంతో ఒక రాష్ట్ర సీఎంతో నువ్వా నేనా అన్నట్టు పోరాటం చేసి ఒక వీర మహిళలాగా ఒక ఝాన్సీ లక్ష్మీబాయిలాగా ఈ రోజున సుప్రీంకోర్టులో ఆవిడేసిన పిటిషన్ ఏదైతే ఉందో అది సిఐడి ఈ రోజున తీసుకొని మరి కింద సార్ చేసినటువంటి సిపిఐ ఎంక్వైరీని మళ్ళీ వీళ్ళు ఆవిడ ఏదైతే సమాచారం ఇచ్చారో ఏవైతే మరి ఈ వాళ్ళు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో వచ్చినట్టు పాయింట్లన్నీ కూడా వీళ్ళకి ఇవ్వడం జరిగింది వీళ్ళు అక్కడి నుంచి కూడా మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అసలు సిబిఐ వద్ద ఏమొద్దు అన్నారు మళ్ళీ అదే సిబిఐ ఇప్పుడు మమ్మల్ని నమ్మట్లేదు వీళ్ళు కొత్త వ్యర్శన తీసుకొస్తున్నారు మీరు చెప్పింది వినట్లేదు అని అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు కొత్త కథ తీసుకున్నారు కోర్టు తీర్పునే నమ్ముతాం కోర్టులోనే మాకు న్యాయం జరుగుతుంది ఈ సిబిఐ విచారణ అనేది కూడా అంత నా అంటే అంత డ్రామా లాగా అంటే ఏది మాకు న్యాయం జరగదు ఒక కోర్టు ద్వారానే న్యాయం జరుగుతుందని అంటున్నా అంటే వీళ్ళు కోర్టుని ప్రాభాలు చేయచ్చేమని న్యాయస్థానాలు ప్రలోభం చేసే అంత స్థాయిలో ఉంటే ఖచ్చితంగా వీళ్ళు చేసేస్తారు ఇప్పుడు జడ్జిలు కూడా న్యాయస్థానం మేము ప్రలోభం చేయగలం ఇది మా చేతిలో ఉంది అని అనుకొని వీళ్ళు చెప్పండి కానీ ఖచ్చితంగా ఏవైతే వీళ్ళ మీద ఉన్నటువంటి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి ఈ పాయింట్లన్నీ కూడా వీళ్ళు మెడకు చుట్టుకున్నాయి ఖచ్చితంగా అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అవుతారు జైల్లోకి వెళ్ళడం తజ్యం వాళ్ళ అనకతలు ఎవరున్నారు కూడా పెద్ద నాయకులు వాళ్ళు కూడా బయటకు వస్తారు త్వరలో ఖచ్చితంగా దీనికి సమాధానం అయితే ఆ తల్లికి సునీతకి ఖచ్చితంగా దొరుకుతుందని నేనైతే కానీ వీళ్ళు చెప్పడం సునీత ముందు ఒకలాగా మాట్లాడింది ఇప్పుడు ఒకలాగా మమ్మల్ని ఇట్లా బ్లేమ్ చేస్తుంది సునీత ముందు మాట్లాడే అంటే ఇక్కడ సునీతకి ఏమైపోయింది అంటే ప్రతిపక్ష అధినేతతో ఎమ్మెల్సీ ద్వారా ఒక ఆ స్థానపు ఎమ్మెల్సీ పర్సన్ ద్వారా ప్రతిపక్ష అధినేతతో మా మీద కక్షపూరితంగా కుట్ర సాధించనీకే ఇలా చేస్తుంది అని అవినాష్ రెడ్డి అన్నారు ఇదంతా రాజకీయ ఎత్తుగడగానే అటువంటిది ఏమి ఉండదండి ఏం పట్టింది నిజంగానే తన తండ్రి కోల్పోయి తన బాధలో తను ఉంటే ఎవరినో పట్టుకొని ఎవరినో ఏదో సాధించాలని ఎవరికి ఉండదండి ఎందుకంటే ఒక ఆడపిల్ల తండ్రి పోయిన బాధలో ఉండేటప్పుడు ఎవరు నిజంగానే ఖచ్చితంగా ఇది ఎవరు చేశారు ఇందులో నిజా నిజాలు ఏంటి తను తెలుసుకోవాలను అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి మీద కక్ష లేదు కదా నిజంగానే జగన్మోహన్ రెడ్డి మీద అవినాష్ రెడ్డి మీద బా ఇప్పుడున్నటువంటి ఆయన భాస్కర్ రెడ్డి లేదా భారతం మీద ఆవిడ కక్ష ఉంటే వేరేగా తీర్చుకుంటారు నిజంగా వీళ్ళు చేశారని ఒప్పుకున్నట్టు అప్పుడు కక్ష తీర్చుకోవడం అంటే అర్థం ఏంటంటే వీళ్ళు చేశారు అందుకే ఆవిడ కక్ష తీర్చుకుంటున్నాను కుట్రపూరితంగా కుట్రపూరితంగా అంటే వీళ్ళు చేశారని వీళ్ళు నొప్పుకున్నట్టు అన్నది అవినీష్ రెడ్డి గారు మేము చేసాము మేము చేసాం అయినా సరే మా మీద ఈవిడ కక్ష తీర్చుకోవడానికి ఈవిడ బలాంశాలక టీడీపీ వాళ్ళు సపోర్ట్ తీసుకొని మమ్మల్ని ఇంకా బద్దం చేస్తున్నాను వాళ్ళకి ఒక ప్రాపకండ్ అనేది క్రియేట్ చేశారు అంతే సబ్స్క్రైబ్ 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 ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు